ఢిల్లీ లెకర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ఈ రోజు కూడా విచారించనున్నారు. ఇప్పటికే ఆవిడ సుప్రీంకోర్టు అడ్వకేట్ రాకేష్ చౌదరితో భేటీ అయ్యారు. ఈడీ విచారణపై చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో ఆవిడ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మూడోసారి ఏపీ కార్యాలయానికి కవిత కాసేపట్లో బయలుదేరనున్నారు. దీనికి సంబంధించి మరి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఒకటోసారి ఎన్సారి విచారణకు హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించి ఈడీ మరి ఇప్పుడు నాలుగోసారి ఇక మూడోసారి విచారణసారి కూడా కార్యాలయాన్ని నివాసంలో ఈడీ కార్యాలయానికి కాసేపట్లో బయలుదేరారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు మరి ఈడీ అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే విషయంలో మరి తన సంబంధించిన సుప్రీంకోర్టు న్యాయ నిపుణులతో చర్చించున్నట్టు సమాచారం. ఇక ఏదేమైనప్పటికీ కూడా మరి ఒకటోసారి విచారణకు వచ్చినప్పుడు మరి కవిత కొంత ఆందోళనగా వచ్చారు. ఇక సుమారు 9 గంటల విచారణ ఎక్కువ అనంతరం ఆమె ఇక ఈ నెల 14వ తేదీన మరి తన ఒక మహిళనని అలాగే తన విషయంలో మరి సాయంత్రం కూడా ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక ఆమె విచారణ చేపట్టాలని కోరినప్పటికీ సుప్రీంకోర్టు మరి ఏ విచారణ చేయట్లేదు. ఆమె కనీసం మధ్యంతర ఉత్తర్వులన్న విరోధాలని కోరినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మరి సుప్రీంకోర్టు ఈ నెల 24 నిర్ధరిస్తామని తెలిపింది. దీంతో ఇక సాధారణ విచారణకు హాజరు కాలేదు. సుప్రీంకోర్టు సాక్షిగా చూపి ఆమె మరి రెండోసారి విచారణకు హాజరు కాకపోవడం కొంత మరి మధ్యాహ్నం వరకు కూడా 16వ తేదీన హైదరాబాద్ నడిచింది. ఇక ఈడీ అధికారులు ఆమెకు మాస్టర్ కూడా నోటీస్ జారీ చేశారు. నిన్న 20వ తేదీన మా రెండోసారి విచారణకు హాజరు కావాలని మూడోసారి కూడా నోటీసులు ఇవ్వడం. ఇక ఆమె నిన్న మరి నిర్ణీత సమయం 10 గంటలకు ఒక 15 గంటల ముందే ఆమె మరి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 15వ తేదీన ఆమె ప్రగతి భవన్ నుంచి మరి మంత్రి కేటీఆర్ అలాగే ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి తన భర్త పిల్లలతో కలిసి కూడా మరి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మరి ఆమె విచారణకు మరొకసారి మూడోసారి హాజరవుతున్న నేపథ్యంలో మరి నిన్న కొంత హైడ్రామా అయితే నడిచింది. ఈడీ కార్యాలయం వద్ద మరి సాయంత్రం 6 గంటలకు ఆమె కలిసింది. ఈడీ చేస్తారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత కూడా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అటు భారీగా పోలీసులు మోహరించడం వల్ల మరి కవిత వైద్య మరి మహిళా వైద్య బృందాన్ని కూడా పిలిపించడంతో అరెస్టు చేస్తారనే వార్తలు కూడా ఇక వినిపించాయి. అయినప్పటికీ ఆమె మరి మరొకసారి కూడా ఆమె విచారణ కంటిన్యూ అయింది. 9:30 వరకు విచారణ సాగిన నేపథ్యంలో మరి 9:30 తర్వాత ఆమె ఈడీ కార్యాలయం నుంచి రావడం మరి వస్తూనే ఆమె తన అభిమానులకు మరి ఊపిరికున్నారు. మరి నిన్న హైటెన్షన్ వాతావరణం స్పష్టత అయితే కొంత వీడిపోయింది. విచారణ చేయలేదని థియేటర్ వెళ్ళాం కావడంతో కొంత వాతావరణం ఒకసారి మూడోసారి కూడా మరి విచారణ ఉన్న నేపథ్యంలో ఈ రోజు కూడా మరి ఊహాగానాలు శ్రేణులు కూడా ఇబ్బంది చెల్లాలని చెప్పి ఇప్పటికే మంత్రులు సీఎం కేసీఆర్ కూడా మరి నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈడీ అరెస్ట్ చేస్తారని కూడా మరి ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. మంత్రులు కూడా మరి ఈ అరెస్టుకు సంబంధించి కూడా కొంతమంది మరి పూర్తి స్థాయిలో ధృవీకరించినట్టే మనకు కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా తెలంగాణ ఈ యొక్క కార్యకర్తల సమావేశంలో విస్తృత స్థాయి సమావేశంలో కూడా మరి మంత్రులను విచారించారు. ఇప్పుడు కవితను విచారిస్తారు, అరెస్ట్ కూడా చేయొచ్చు అని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్ట్ విషయంలో పూర్తిగా సిద్ధమైనట్టు తెలుస్తోంది.
అయితే ఈడీ విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే మరి అరుణ్ రామచంద్ర పిల్లకి సంబంధించి కావచ్చు, అలాగే బుచ్చుబాబు సంబంధించి ఇప్పటికే పలుమార్లు విచారణ చేశారు. ఇక మూడోసారి కవితను కూడా విచారిస్తున్నారు. మరి నిన్న అరుణ్ రామచంద్ర పిల్లతో కలిపి కంప్రంటేషన్ పద్ధతిలో ఆమెను విచారించినట్టు తెలుస్తోంది. ఇక మరొక ముఖ్య వ్యక్తి కూడా మనీష్ సిసోడియా, ఇప్పటికే మరి ఢిల్లీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా మరి విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో మరి వీరందరితో కలిసి మరి కవితను విచారించే అవకాశం ఉన్నట్టు మరి తెలుస్తోంది. ఇక నిన్న రామచంద్ర పిల్లతో కలిసి విచారించారనే సమాచారం. ఈరోజు మరి విచారణలో మరి ఆమెను ఒకదాన్ని విచారిస్తారా లేక మరి మిగతా వారు ఎవరైతున్నారో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులతో కలిపి విచారిస్తారా, మరి కవితకు బినామి కానీ చెప్పుకుంటున్న అరుణ్ రామచంద్ర పిల్లను కూడా కలిపి విచారిస్తారా అనే విషయం మాత్రం సస్పెన్స్ గా కొనసాగుతోంది మనీష. కరెక్ట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.